హై టు ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. హై టు ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అందరికీ విష్ యూ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాండి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. సో ఈ నోటిఫికేషన్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లే నోటిఫికేషన్లో అసిస్టెంట్ రిజిస్టర్ గ్రూప్ ఏ అనమాట. సో ఫస్ట్ పోస్ట్ అనమాట గ్రూప్ ఏ. మూడు పోస్టులు రిలీజ్ చేశారు. అండ్ రిజర్వ్డ్ వాళ్ళకి రెండు పోస్టులు, ఎస్సీ వాళ్ళకి ఒక పోస్ట్ అనమాట. ఈ నోటిఫికేషన్ అనేది 10/1/2018 రిలీజ్ అయింది. సో ఇక్కడ చూసినట్లయితే పే స్కేల్ అనేది 15,600 నుంచి 39,100 వరకు ఉంటుంది, విత్ గ్రేడ్ పే 5,400. ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 40 ఇయర్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ అనేది వచ్చి వీళ్ళకి 50 ఇయర్స్. సో ఇక్కడ చూసినట్లయితే ఎడ్యుకేషనల్ అనేది మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనమాట. 55% మార్క్స్ మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వల్ల, మరియు గ్రేడ్ బి యూజీసీ 7-point scale ఫ్రమ్ నుంచి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాల, ఎక్స్పీరియన్స్ అనేది 5 ఇయర్స్ సూపర్ డెంట్ గ్రేడ్ పే కిందకి వచ్చిండాల. సో ఇక్కడ డిజైరబుల్ అనేది మీకు వచ్చి క్వాలిఫికేషన్ ఆఫ్ ఏరియా మేనేజ్మెంట్ ఇంజనీరింగ్లో ఎక్స్పీరియన్స్ అనేది వెళ్ళుకుండాల. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పీరియడ్ ఆఫ్ ప్రొహిబిషన్ 1 ఇయర్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ అనమాట 9,300 నుంచి 34,800 వరకు వీళ్ళకి పే స్కేలు, గ్రేడ్ పే 4,600 అనమాట. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 35 ఇయర్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే క్వాలిఫికేషన్ అనేది బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట, లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ నుంచి 3 ఇయర్స్ డిప్లొమా అనేది ఉండాల, మరియు 5 ఇయర్స్ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల జూనియర్ ఇంజనీర్గా. సో వీళ్ళకి గ్రేడ్ పే వచ్చి 4,200 అనమాట. సో ప్రొహిబిషన్ పీరియడ్ వచ్చి 2 ఇయర్స్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సో జూనియర్ సూపర్డెంట్ గ్రూప్ బి పోస్టులు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ అనేది ఒక పోస్ట్ ఉంది అన్రిజర్వ్డ్ వాళ్ళకి, జూనియర్ సూపర్డెంట్ గ్రూప్ బి 4 పోస్టులు ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 3 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 1 పోస్ట్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పే స్కేల్ 9,300 నుంచి 34,800 వరకు. సో వీళ్ళకి గ్రేడ్ పే వచ్చి 4,200, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 35 ఇయర్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట, 55% మార్క్స్తో, మరియు 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల, మరియు లేదా మాస్టర్స్ డిగ్రీ 55% మార్క్స్తో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల. వీళ్ళకి ఆఫీస్ ప్రొసీజర్స్, రూల్స్, కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. వీళ్ళకి ప్రొహిబిషన్ అండ్ పీరియడ్ ఆఫ్ ప్రొహిబిషన్ వచ్చి 2 ఇయర్స్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే జూనియర్ సూపర్డెంట్ అకౌంట్స్ గ్రూప్ బి ఒక పోస్ట్ ఉంది అన్రిజర్వ్డ్ వాళ్ళకి. సో పే స్కేల్ 9,300 నుంచి 34,800 అనమాట, గ్రేడ్ పే 4,200, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 35 ఇయర్స్, బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ అనమాట, కామర్స్ లేదా అకౌంట్స్ మినిమం 55% మార్క్స్తో ఉండాల. వీళ్ళకి ఇక్కడ మీరు చూసినట్లయితే ఆఫీస్ అఫీషియల్స్ వర్కింగ్ ఇన్ ఐఐటీ సిస్టమ్స్, మరియు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ జూనియర్ అకౌంటెంట్ ఆర్ సీనియర్ అకౌంటెంట్లో, వీళ్ళకి ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల. పీరియడ్ ఆఫ్ ప్రొహిబిషన్ అనమాట 2 ఇయర్స్. వీళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అనమాట గ్రూప్ 1 గ్రూప్ బి అనమాట. సో 1 పోస్ట్ ఉంది. సో 9,300 నుంచి 34,800 వరకు వీళ్ళు పే స్కేలు, 4,200 గ్రేడ్ పే, 35 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి, క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచిలర్స్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ కోచింగ్ అనమాట విత్ ఎన్ఐఎస్ ఇన్ ఇండియా, మరియు 4 ఇయర్స్ రిలెవెంట్ కోచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల డిగ్రీ హోల్డర్, మరియు 2 ఇయర్స్ పీజీ డిగ్రీ హోల్డర్కి. సో డిజైరబుల్ వచ్చి కోచింగ్ ఇన్ బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, లా, టెన్నిస్, క్రికెట్ అనేది, వీళ్ళకి రిప్రజెంటేషన్ ఆఫ్ నేషనల్ లెవెల్లో వీళ్ళకి నాలెడ్జ్ అనేది ఉండాల. పీరియడ్ ఆఫ్ ప్రొహిబిషన్ 2 ఇయర్స్ అనమాట. జూనియర్ టెక్నికల్ సూపర్డెంట్ అనమాట 3 పోస్టులు ఉన్నాయి. పే స్కేల్ సేమ్ పే స్కేల్ 9,300 నుంచి 34,800 వరకు, గ్రేడ్ పే 4,200. సో క్వాలిఫికేషన్ అనేది బ్యాచిలర్స్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట సైన్స్ నుంచి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, రిలెవెంట్ ఫీల్డ్ కంప్యూటర్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఆఫీస్ ఆటోమేషన్ అనమాట, మరియు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి వీళ్ళకి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సో పీరియడ్ ఆఫ్ ప్రొహిబిషన్ వీళ్ళకి 2 ఇయర్స్ అనమాట. సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనమాట గ్రూప్ బి పోస్టు. సో 1 పోస్ట్ ఉంది. సో పే స్కేల్ సేమ్ పే స్కేల్ 4,300 నుంచి 34,800 అనమాట. సో గ్రేడ్ పే వచ్చి 4,200. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 35 ఇయర్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అనమాట, మరియు యూనివర్సిటీ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైబ్రరీ కంప్యూటరైజేషన్ ఆఫ్ లైబ్రరీ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పీరియడ్ ఆఫ్ ప్రొహిబిషన్ 2 ఇయర్స్ అనమాట. జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి
నైన్ పోస్ట్స్ అనమాట. అండ్ రిజర్వ్డ్ వాళ్ళకి 5 పోస్టులు. సో ఎస్సీ వాళ్ళకి 3 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది. గ్రేడ్ పే వచ్చి 5200 నుంచి 20200 వరకు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మినిమం 55% మార్క్స్తో నాలెడ్జ్ అనేది ఉండాల కంప్యూటర్ అప్లికేషన్స్ పైన, విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల, లేదా మాస్టర్ డిగ్రీ చేసి ఉండాల 55% మార్క్స్తో విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటరబుల్ అప్లికేషన్స్ అనమాట. వీళ్ళకి అకౌంట్స్, ఆడిట్, హాస్పిటాలిటీ, ఎస్టేట్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ ఎక్సెట్రా వీటి మీద ఒక అవగాహన అయితే ఉండాలి. వీళ్ళకి కూడా 2 ఇయర్స్ ప్రొహిబిషన్ అనేది ఉంటుంది. జూనియర్ అకౌంటెంట్ గ్రూప్ సి పోస్టులు అనమాట, 3 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1 పోస్టు, 5200 నుంచి 20200 వరకు వీళ్ళ పే స్కేలు. సో ఏజ్ లిమిట్ వచ్చి 30 ఇయర్స్ అనమాట మ్యాక్సిమం. సో క్వాలిఫికేషన్ అనేది బీకామ్ 55% మార్క్స్తో పాస్ అవ్వాలి, మరియు లేదా ఎంకామ్ 55% మార్క్స్ పాస్ అవ్వాలి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. పీరియడ్ ఆఫ్ ప్రొహిబిషన్ అనేది 2 ఇయర్స్ అనమాట. జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ టెక్నీషియన్ అనమాట, గ్రూప్ సి 4 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 1 పోస్టు, ఎస్సీ వాళ్ళకి 1 పోస్టు, ఓబీసీ వాళ్ళకి 2 పోస్టులు. పే స్కేల్ వచ్చి 5200 నుంచి 20200 వరకు. గ్రేడ్ పే 2400. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిప్లొమా ఇన్ రిలెవెంట్ ఇంజనీరింగ్ డిసిప్లైన్లో ఉండాలి వీళ్ళకి. కంప్యూటర్, ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ అనేది ఆఫ్, మరియు 3 ఇయర్స్ డ్యూరేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, 3 ఇయర్స్లో వీళ్ళు కంప్లీట్ చేస్తున్నారు, లేదా బీఎస్సీ డిగ్రీ విత్ మినిమం 55% మార్క్స్తో కంప్లీట్ చేస్తున్నారు వీళ్ళు, 2 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి రిలెవెంట్గా. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ప్రొబేషన్ ఆఫ్ పీరియడ్ 2 ఇయర్స్ అనమాట. ఫార్మాసిస్ట్ గ్రూప్ సి అనమాట, 5200 నుంచి 20200 వరకు వీళ్ళు పే స్కేలు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వీళ్ళకి గ్రేడ్ పే అనేది 4200 వరకు ఉంటుంది. సో క్వాలిఫికేషన్ అండ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అనమాట. సో డిప్లొమా డిగ్రీ ఇన్ ఫార్మసీ గ్రాంటెడ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు చేస్తుండాల. సో పీరియడ్ ఆఫ్ ప్రొహిబిషన్ 2 ఇయర్స్ అనమాట. డ్రైవర్ గ్రూప్ సి 1 పోస్ట్ ఉంది. సో పే స్కేల్ వచ్చి 5200 నుంచి 20200 వరకు. గ్రేడ్ పే 2000. 10th క్లాస్ పాస్ అయినా, మరియు కంప్యూటర్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి వీళ్ళకి. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి డ్రైవర్గా సీనియర్ గవర్నమెంట్ ఆఫీసెస్లో. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వీళ్ళకి ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి పీరియడ్ ఆఫ్ ప్రొహిబిషన్ 2 ఇయర్స్ వీళ్ళకి. సో జూనియర్ అటెండర్ అనమాట, మల్టీ స్కిల్డ్ గ్రూప్ సి 1 పోస్ట్, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 5200 నుంచి 20200 వరకు పే స్కేలు. సో 30 ఇయర్స్ అనమాట మ్యాక్సిమం ఏజ్ లిమిట్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th స్టాండర్డ్ అనేది పాస్ అవ్వాలి, మరియు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అటెండర్ లేదా హెల్పర్ ఇన్ గవర్నమెంట్ అసిమిలెంట్ గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి. పీరియడ్ ఆఫ్ ప్రొహిబిషన్ 2 ఇయర్స్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పటి వరకు మీరు చూసిన పే స్కేల్ 5th పే 6th పే కమిషన్ అనమాట, ఇప్పుడు 7th పే కమిషన్ వచ్చింది. సో వీళ్ళకి స్టార్టింగ్లోనే గ్రూప్ చిన్న పోస్టులకి 25,000 శాలరీ అనేది వస్తుంది. సో వీటికి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది తీసుకుంటారు వీళ్ళు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 15/2/2018 లాస్ట్ డేటు. మరియు మీరు అప్లై చేసిన తర్వాత వచ్చిన ఫామ్ని ప్రింట్అవుట్ తీసి మరియు మీ సర్టిఫికేట్స్ని ఫిల్అప్ చేసి అటెస్టేషన్ చేసి పంపించడానికి లాస్ట్ డేటు 22/2/2018 అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సో అప్లై చేసుకోవడానికి లింక్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సో రిజిస్టర్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ అనేది www.iitmandi.aic.in. అప్లై చేసుకోవడానికి లింక్ ఇది oas.iitmandi.ac.in/recruitment అనమాట. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో 15/2/2018 లాస్ట్ డేట్ అనమాట. సో మీరు అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లో సెండ్ చేసిన అప్లికేషన్ పోస్ట్ అడ్రస్ ఇది రిజిస్టర్ ఐటీ మాండి కమాండ్ 17505HP అనమాట. మీరు బ్లాక్ లెటర్స్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో క్లియర్గా మెన్షన్ చేయండి. సో అప్లికేషన్ ఈ నోటిఫికేషన్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్లోను మరియు వాట్సాప్లోను షేర్ చేయండి గాయ్స్. మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒక షేరింగ్ మాత్రమే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.